హలో ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ స్కందా నిన్న మంచి హైప్తో రిలీజ్ అయిన స్కందా ప్యూర్ మిక్స్డ్ రిపోర్ట్స్ని సొంతం చేసుకుంది మరి ఫస్ట్ డే ఇంపాక్ట్ ఏంటి రామ్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ని రాబట్టిందా లేదా టైర్ టూ మూవీస్లో ఏ ప్లేస్లో ఉందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అండ్ నౌ లెట్స్ బిగిన్ అవ వీడియో ఎలాగో బోయ రొట్టమాస్ కాబట్టి నైజాంలో అంతా రావనుకున్నా బట్ మరీ అండర్ పర్ఫామ్ చేసింది నైజాంలో మూడు పాయింట్ రెండు మూడు కోట్ల షేరే వసూలు చేసింది ఇక్కడ బ్రేక్ ఇవెంట్ టార్గెట్ పదమూడు కోట్లు సీడేడ్లో ఒకటి పాయింట్ రెండు రెండు కోట్ల షేర్ ఇక్కడ బ్రేక్ బ్రేక్ఇంట్ టార్గెట్ ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు వైజాగ్లో ఒకటి పాయింట్ రెండు కోట్ల షేర్ ఈస్ట్లో యాభై తొమ్మిది లక్షల షేర్ వెస్ట్లో నలభై ఒక లక్షల షేర్ కృష్ణాలో నలభై ఐదు లక్షల షేర్ గుంటూరులో ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్ల షేర్ అండ్ నెల్లూరులో నలభై తొమ్మిది లక్షల షేర్ అలా టోటల్ తెలుగు స్టేట్స్లో ఎనిమిది పాయింట్ ఆరు రెండు కోట్ల షేర్ అండ్ పద్నాలుగు కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి రామ్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ని రాబట్టింది కానీ తెలుగు స్టేట్స్లో పది కోట్ల మార్క్ని రీచ్ అవుతుంది అనుకున్నా బట్ కాలేకపోయింది స్కంద నైజాంలో మూడు పాయింట్ రెండు మూడు కోట్ల షేర్ బట్ ఇస్మార్ట్ శంకర్ నాలుగు పాయింట్ రెండు కోట్ల షేర్ నైజాంలో సో తెలుగు స్టేట్స్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ నలభై ఒక్క కోట్లు అవ్వడంతో ఇంకా ముప్పై రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల షేర్ వసూలు చేయాలి ఇట్ అవడానికి వరల్డ్ వైడ్ బిజినెస్ నలభై ఆరు పాయింట్ రెండు కోట్లు ఇంకా వరల్డ్ వైడ్గా ట్రాక్ అవ్వలేదు అవ్వగానే అప్డేట్ చేస్తాం ఒకసారి తెలుగు స్టేట్స్లో టైర్ టు వి టాప్ మూవీస్ పైన ఒక లుక్ వేస్తే యాజ్ యూజువల్ నానిస్ దసరా సెన్సేషనల్ ఓపెనింగ్స్తో మొదటి రోజు తెలుగు స్టేట్స్లో పద్నాలుగు పాయింట్ రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేసింది సెకండ్ ప్లేస్లో రీసెంట్ లవబుల్ ఖుషి టెన్ క్రోడ్ మార్క్ని ని కొంచెంలో మిస్ అయ్యి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ కలెక్ట్ చేసింది థర్డ్ ప్లేస్లో మళ్ళీ విజయదేవరకొండ స్లైగర్ పాన్ ఇండియాగా రిలీజ్ అయ్యి ఫస్ట్ డే తెలుగు స్టేట్స్లో తొమ్మిది పాయింట్ ఐదు ఏడు కోట్ల షేర్ కలెక్ట్ చేయగా ఫోర్త్ ప్లేస్లో పంజాబ్ వైష్ణవ్ తేజ్ తన డెబ్యూ మూవీతోనే టైర్ టూ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి రోజు తెలుగు స్టేట్స్లో తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల షేర్ వసూలు చేశాడు అండ్ ఫిఫ్త్ ప్లేస్లో నిన్న రిలీజ్ అయిన స్కందా నిలిచింది ఎనిమిది పాయింట్ ఆరు రెండు కోట్ల షేర్తో తెలుగు స్టేట్స్లో అలా టాప్ ఫైవ్ లో ఉంది స్కంద సో ఓవర్సీస్ రాగానే వరల్డ్ వైడ్ ఎంతో చూద్దాం మ్యాక్స్ టు మ్యాక్స్ లెవెన్ టు ట్వెల్వ్ క్రోడ్ షేర్ మధ్యలో రావచ్చు మిక్స్డ్ టాక్ డే పన్నెండు కోట్లంటే గుడ్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు మరి ఇవాల్టి నుండి ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి మాస్ సెంటర్స్ లో బుకింగ్స్ బాగానే ఉన్నాయి మెయిన్ సెంటర్స్లో అండ్ ఓవర్సీస్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి మరి స్కంద ఓపెనింగ్స్ పైన మీ ఒపీనియన్ని కమెంట్ చేసి మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది బోయా రొట్టకుమ్ముడు మాస్ నాకైతే నచ్చలేదు మరి మీకు నచ్చితే మాతో షేర్ చేసుకోండి అండ్ లాంగ్ రన్ లో స్కందా ఇంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద మెన్షన్ చేసేయండి అండ్ గాయస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాపేజ్ లింక్ ఉంది ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్